3648 కిలోమీటర్ల పాదయాత్రని ఈ దేశంలో ఎవరికి సాధ్యం కాని విధంగా జన ప్రబంజనంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్ గారు. ఈ రాష్ట్రాన్ని గ్రోత్ రేట్ లో నంబర్ 1 గా నిలిపారు. ఈ రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ 1 గా నిలిచారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంది, కష్టాల్లో ఉంది అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలకు మంచి చేయకుండా తప్పించుకొని తిరిగిన చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తున్న నువ్వు జగన్ మోహన్ రెడ్డి గారిని మాట్లాడడానికి అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి గనుక ఇలాగే మాట్లాడితే ప్రజలు నిన్ను తరిమికొట్టే పరిస్థితికి వస్తారు. ఎందుకంటే ఈ రోజు ఎక్కడైతే నువ్వు మాట్లాడుతున్నావో ఈస్ట్ వెస్ట్ లో వరదలు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? కానీ వాలంటీర్లు చూడు ఏ విధంగా వాళ్ళకి నీళ్లు అందించారు, రేషన్ అందించారు, మెడిసిన్స్ అందించారు, వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలను వాళ్ళకి అందించింది వాళ్ళే. నువ్వు తిట్టావే మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్న వాలంటీర్లని, ఆడపిల్లై ఉండి మెడలోతు నీళ్ళల్లో నడుచుకుంటూ పోయి ఏ విధంగా రేషన్ అందిస్తున్నారో చూడు, ఏ విధంగా ముసలోళ్ళకి ఆ వరదల్లో జ్వరాలు వచ్చినా ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాలంటీర్లు మోసుకు వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడాన్ని చూడండి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో నువ్వు లోకేష్ చంద్రబాబు నాయుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి దొంగల్లా దాక్కుంటే నీ ఫ్యాన్స్కి, నీ జనసేన పిచ్చోళ్ళకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, క్యాడర్కి, అందరికీ కూడా సర్వీస్ చేసింది ఈ వాలంటీర్లే. వారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా అందించి ఈరోజు నీ మీటింగ్కి వచ్చి వాళ్ళు విజిల్స్ వేసి ఎగిరేంత విధంగా వాళ్ళు బ్రతికుండడానికి కారణం కూడా ఈ వాలంటీర్లే. అలాంటి వాళ్ళని ఇంకొకసారి కనుక పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది సమాంతర వ్యవస్థ కాదు, ప్రజల సమస్యలు తీర్చే ఒక గొప్ప శక్తి అది జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసింది. గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం. సో 2024 జగన్ అన్న వన్స్ మోర్ నువ్వు తలకిందులు తపస్సు చేసినా 2024 బై బై బీపీ అని చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.